గ్రామీణ తెలంగాణకు జవసత్వాలు తేవాలి అనే లక్ష్యంతో గొర్రెల పంపిణీ పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల కురుమలకు లబ్ది చేకూర్చేలా 75% సబ్సిడీపై 2 ఏళ్లలో 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నారు. గొర్రెల పంపిణీని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 125,000 యూనిట్ విలువతో 20 గొర్రెలు ఓ పొట్టేలును లబ్దిదారుడికి పంపిణీ చేయనుంది. జాతీయ సహకార అభివృద్ది సంస్థ ఇచ్చిన 5,000 కోట్ల రూపాయల రుణంతో ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వారసత్వ ఉద్యోగాల కోసం సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మె 6వ రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. కొందరు కార్మికులను పనుల్లోకి బలవంతంగా తీసుకువెళ్తూ ఉండడంతో సమ్మెను మరింత తీవ్రం చేయాలని జేఏసీ నేతలు ఆలోచిస్తున్నారు. కుటుంబ సభ్యులతోనూ ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన ఏరియాలైన రామగుండం, బెల్లంపల్లి, భూపాలపల్లి ప్రాంతాల్లో 3 కేంద్రాలుగా కార్మికులు పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్షలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. విశాఖలో జరిగిన భూకుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని అన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఇవాళ విశాఖ కలెక్టర్ను కలిసి భూకుంభకోణంపై నివేదిక ఇస్తామన్నారు. 100 కోట్ల రూపాయల విలువైన భూకుంభకోణం జరిగిందన్న రఘువీరారెడ్డి దీనిపై సిట్టింగ్ జడ్జితో గానీ సీబీఐతో గానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22న విశాఖలో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు బొత్స సత్యనారాయణ. విశాఖ భూ కుంభకోణంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా అని ఆయన స్పష్టం చేశారు. భూ కుంభకోణంలో అధికారులతో పాటు అధికార పార్టీకి చెందిన నేతలు ఉన్నారని బొత్స ఆరోపించారు. ఈ విషయంపై సిట్ విచారణ సరిపోదని సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖలో ల్యాండ్ రికార్డులు మాయం కావడానికి హుద్హుద్ తుఫాన్ కారణం కాదని, హుద్హుద్ లాంటి అధికారులే కారణమని మండిపడ్డారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. విశాఖ భూ కుంభకోణాలపై నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే సిట్ సరిపోదని సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆయన. విశాఖలో కబ్జాకు గురైనవి ప్రభుత్వ భూములు మాత్రమే కాదని, వాటిలో ప్రైవేటు వ్యక్తుల భూములు ఉన్నాయని స్పష్టం చేశారు. విశాఖ భూముల కుంభకోణం ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ స్కామ్ నుంచి ఎలా బయటపడాలా అని ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తీసుకున్న నిర్ణయం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏ సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లు అన్నింటినీ బ్లాక్ చేశారు అధికారులు. ఆయా సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు మాత్రమే కాకుండా ప్రైవేటు భూములు ఉంటాయి. అధికారులు తీసుకున్న చర్యతో ఇప్పుడు ఆయా సర్వేల్లో ఉన్న భూములు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్లు తనఖాలు నిలిచిపోయాయి. పట్టణ పేదల గృహ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీముకు రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. 38 పట్టణాల్లో 150,000 ఇళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. పట్టణ పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు సీఎం చంద్రబాబు. చాలీ చాలని ఆదాయంతో అద్దెలు చెల్లించలేకపోతున్నామని, చాలా పట్టణాల్లోని ప్రజలు తనతో మొరపెట్టుకున్నారన్న చంద్రబాబు నివాసయోగ్యంగా ఉండేలా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ప్రతి బుధవారం గృహ నిర్మాణాలపై సమీక్ష చేస్తానన్నారు. అఖిల భారత ఆదివాసీ మహాసభలు ఇవాళ్టి నుంచి విశాఖలో ప్రారంభం కానున్నాయి. దేశం నలుమూలల నుంచి ఆదివాసీ ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. గిరిజన సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ పేరుతో అఖిల భారత గిరిజన సంఘాల మహాసభలు ఈ నెల 22 వరకు జరగనున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలను కేరళ సీఎం ప్రారంభించనున్నారు. సుమారు 450 మంది ప్రతినిధులు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఈ మహాసభల్లో పాల్గొంటారు. రాజకీయాలు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం కలిసి ముందుకు వెళ్తామన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. పట్టణ అభివృద్దికి సంబంధించి ఢిల్లీలో వెంకయ్యను ప్రత్యేకంగా కలిసిన మంత్రి కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. అటు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్కు మద్దతు పలికినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు వెంకయ్యనాయుడు. కేంద్రం తీసుకునే కీలక నిర్ణయాలకు ఎప్పుడూ తాము మద్దతు ఉంటుందని అన్నారు కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రాహుల్ గాంధీని పిలుచుకొచ్చి ఎన్ని సభలు పెట్టినా లాభం లేదన్నారు ఆయన. సంగారెడ్డికి చెందిన జగ్గారెడ్డి యువసేన నాయకుడు శరద్ గుప్తా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ అభ్యున్నతి కోసమే పనిచేస్తామన్నారు శరద్ గుప్తా.
తాగునీటి కోసం ఇచ్చిన హామీలను మర్చిన చంద్రబాబు మద్యం అమ్మకాలు పెంచే ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత పార్థసారథి. మద్యాన్ని నిషేధిస్తామని తొలి సంతకం చేసిన చంద్రబాబు ఇప్పుడు మద్యాంధ్రప్రదేశ్ నిర్మించే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తమ వారికి మద్యం షాపులు కట్టబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ సుజల స్రవంత్ కింద ఎంతమందికి తాగునీటిని అందజేశారో చెప్పాలని డిమాండ్ చేశారు పార్థసారథి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులను సీజ్ చేయడంపై త్వరలోనే కోర్టుకు వెళ్తామని ప్రైవేట్ బస్ ఓనర్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో వెసులుబాటు లేని కారణంగానే బస్సుల్ని అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల తమకు ఆర్థిక భారమే తప్ప ట్యాక్సులు ఎగ్గొట్టే ఉద్దేశం లేదని చెప్పారు. 4 సంవత్సరాల నుంచి అవే బస్సులు తిరుగుతున్నాయని అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రైవేట్ బస్ ఓనర్స్ ప్రశ్నించారు.